సో ఫ్రెండ్స్, ఈరోజు అన్నీ కూడా అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో అన్నీ యూస్ఫుల్ ఐటమ్స్ ఉంటాయన్నమాట, మొత్తం కూడా ఉమెన్కి సంబంధించినవి, అమ్మాయిలకి సంబంధించినవి. సో ఆర్గనైజింగ్కి టూల్స్ కింద మొత్తం వీడియో క్రియేట్ చేస్తున్నాను. సో మీరు కొత్తగా నా ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీ దాకా వచ్చేస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ మనకి ఆర్గనైజర్. ఎంత క్యూట్గా ఉందో చూసారా? యాక్చువల్గా నా చెయ్యి అంతే ఉంది ఇది, కానీ సింపుల్గా మనకు కావాల్సినట్టు మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు జ్యువెలరీ అనేది. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ట్రావెలింగ్కి మనం వెళ్ళినప్పుడు మనకి ఏమైనా కావాల్సిన 1 or 2 ఐటమ్స్ ఏమైనా ఉంటే దీంట్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం చైన్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట, 2 అలా తీసుకెళ్తాం కదా, సో అలాంటివి ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఒక్క దాంట్లోనే 10 కలర్స్ వచ్చే ఉంటాయి. సో ఇలాంటివి ఏమైనా పెట్టుకుంటే ఒకేసారి మనకి ఎక్కువ స్పేస్ కలిసి వస్తుంది అన్నమాట. సో సింపుల్గా మనం క్యారీ చేసుకోవటానికి చాలా బాగుంటుంది. సో దట్స్ ఇట్. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ట్రావెల్ ఫ్రెండ్లీ ఆర్గనైజర్ అనమాట. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి చిన్న సింపుల్ బాక్స్ అన్బాక్సింగ్ చేసుకుంటూ ఉంటారు, తెలుసు కదా అమ్మాయిలు. ఏదైనా ప్రోడక్ట్ తెప్పించుకున్నా, ఏదైనా ఒకటి ఓపెన్ చేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాటితోటి రాదు అనమాట ఐటమ్స్ అనేవి. అలా కాకుండా ఇప్పుడు మనకి మీషోలో కొత్త ఐటమ్ ఒకటి వచ్చింది. సో ఓపెనర్స్ అనమాట, వేల్ షేప్లో ఉన్న ఓపెనర్స్. జస్ట్ మనం సింపుల్గా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు వీటిని, చాలా క్యూట్గా ఉన్నాయి. ఏదైనా సరే, ఇప్పుడు నేను బాక్స్ ఉంది కదా, ఇది సింపుల్గా ఇలా పెట్టి జస్ట్ ఓపెన్ చేసేయచ్చు. ఏదైనా బ్యాగ్ కానీ ఏదైనా సింపుల్గా ఓపెన్ చేయొచ్చు. చాలా బాగున్నాయి. 2 పీసెస్ వచ్చాయన్నమాట. వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చాలా యూస్ఫుల్ ఐటమ్ అమ్మాయిలకి అయితే ఇవి, ఎందుకంటే నొప్పులు పుడుతుంటాయి ఒక్కొక్కసారి ఫింగర్స్, ఇలాంటి సీజర్స్ తోటి మనకి రావు. అలాంటప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడతాయి. ఓపెనర్స్ ప్రతి ఇంట్లో ఉండాలి ఇలాంటిది. అమ్మాయిలకనే కాదు, అబ్బాయిలకైనా ఎవరికైనా, ఇంట్లో ఎవరికైనా యూస్ఫుల్ ఐటమ్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి సెకండ్ ఐటమ్. సో థర్డ్ వచ్చేసి, సో ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను కదా, ఇంకా నేను దీంతోనే మొత్తం ఓపెన్ చేస్తాను. ఎంత ఈజీగా ఉందో చూడొచ్చు మీరే. సో థర్డ్ ఐటమ్ వచ్చేసి జ్యువెలరీ ఆర్గనైజర్. ఇది కూడా మనకి గోల్డ్ బాటిల్లో ఇస్తూ ఉంటారు, బట్ ఏంటంటే మనం ఫ్యాన్సీకి చాలా కొనుక్కుంటూ ఉంటాం కదా, దాంతో మనకి ఏంటంటే అన్ని పెట్టుకోవడానికి రాదు. కొన్ని కలర్ పోయే ఉంటాయి అనిపిస్తూ ఉంటుంది, బట్ కాస్ట్లీ ఉంటాయి కదా. అలాంటివి ఇలాంటి జ్యువెలరీ ఆర్గనైజర్స్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా అండర్ 250 అండి. వావ్, చాలా బాగుంది. సింపుల్ జ్యువెలరీ ఆర్గనైజర్ చూడొచ్చు మీరు. సో ఇప్పుడు వచ్చేసి ఇలాంటివి మనం కలర్ పోకుండా ఉండాలి అనుకునే ఉంటాయి కదా, ఇది 1 or 2 ఐటమ్స్ ఇలా పెట్టుకోవచ్చు మనం, ప్రాబ్లం ఏమి ఉండదు. 1 or 2 కూడా పెట్టుకోవచ్చు జ్యువెలరీ ఆర్గనైజర్స్ కింద. సో మనకి ఇయర్ రింగ్స్ కమ్ ఇలా. సో దట్ ఏంటంటే మనకి కలర్ పోవు, ఇబ్బందిగా ఉండకుండా ఉంటుంది. అలాగే మనం ఎక్కడ పడితే అక్కడ కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి వాటిల్లో పెట్టుకుంటే కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ మనకి తెలుస్తుంది అన్నమాట. కొన్ని నలిగిపోయి విరిగిపోయే కూడా ఉంటాయి, అలాంటివి కాకుండా ఇలా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి జ్యువెలరీ బాక్స్. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకటి తీసుకోవచ్చు, అండ్ నేనైతే ఒకటి తీసుకున్నాను సింపుల్గా ఏమైనా ఇంపార్టెంట్వి పెట్టుకోవటానికి. కలర్ పోతాయి అనుకున్నవి, ఏడీ జ్యువెలరీ ఉంటాయి కొన్ని, కుందన్ ఏడీ జ్యువెలరీ ఇలాంటివి పెట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి థర్డ్ ఐటమ్. వీటిల్లో ఇలాగే సైడ్స్కి కూడా చాలా పెట్టుకోవచ్చు, జస్ట్ ఆర్గనైజ్ చేసి ఇది ఎక్కడైనా ఒక చోట పెట్టుకుంటే బాగుంటుంది జ్యువెలరీ ఆర్గనైజర్ కింద. సో ఇది వచ్చేసి థర్డ్
సో ఇదైతే చూడొచ్చు, పర్ఫెక్ట్ గా బ్యాంగిల్స్ మనం ఎలాంటి మోడల్స్ అయినా సింపుల్ గా ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ బ్రాస్లెట్స్ కూడా మనం కావలసినట్టు అరేంజ్ చేసుకోవచ్చు. సో చాలా కెపాసిటీ అయితే దీనికి ఉంది, ఇంకా చాలా పడతాయి. నేను ప్రస్తుతం ఇక్కడ ఉన్నంత వరకు అయితే నేను అరేంజ్ చేసుకున్నాను. సో సింపుల్గా చాలా బాగుంది అండ్ చాలా యూస్ఫుల్గా ఉండే ఐటము అండ్ డ్యూరబిలిటీ కూడా బాగుంది. సో మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే చూడొచ్చు మీరు ఎన్ని ఐటమ్స్ ఇలా ఉన్నాయో. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేను యూజ్ చేసే ఐటెంలో ఫస్ట్ ఐటెం ఇది బ్యూటీ బ్లెండర్. ఇది చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి బ్యూటీ బ్లెండర్, మనకి డిఫరెంట్ డిఫరెంట్వి ఇలా ఉంటాయన్నమాట. మనం మేకప్కి కానీ మనం యూజ్ చేసుకునేటప్పుడు ఇలాంటివన్నీ వాడుకోవచ్చు. మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత మేకప్ వాడతాం కదా జనరల్గా ఏదైనా సరే, సో అలాంటి వాటికి చాలా యూస్ఫుల్ ఐటమ్ ఉంటుంది. మేకప్ వేసుకునే వాళ్ళకైతే ఇది యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చూసారు కదా, ఇవి మొత్తం కూడా మనకి ఇది ఒక ఆర్గనైజర్ అన్నమాట. లిప్స్టిక్స్, మేకప్స్ అట్లాంటివి ఐటమ్స్ కానీ ఫౌండేషన్ కానీ ఏమైనా సరే మనం తిలకం దగ్గర నుంచి నేను ఇందులోనే పెట్టుకుంటుంటాను. సో ఇలాంటి వాటికి యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట ఇది. సో మొత్తం కూడా ఇలా ఉంది. ఇది వచ్చేసి ఇంకొక ఆర్గనైజరు, నేను సైడ్కి మీకు అయితే పిక్ ఇచ్చేస్తాను చూడొచ్చు. సింపుల్గా 1, 2, 3, 4, 4x4 అనుకోండి, అరౌండ్ అన్నీ ఉంటాయి అన్నమాట దానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూసుకున్నట్లయితే ఇది ఒక చిన్న ఆర్గనైజర్, దీంట్లో కూడా మనం అన్నీ కావాల్సినవి పెట్టుకుంటూ ఉండొచ్చు. అండ్ దీని లోపల కూడా మనం ఇంకేమన్నా పెట్టుకోవాలి అనుకుంటే పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఇలాంటివి డస్ట్ పడకుండా డస్ట్ ప్రూఫ్ అలాగా ఇది మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఉంది, ఇది ఒక ఆర్గనైజర్. చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు తీసి నేను పెట్టుకుంటూ ఉంటాను, బట్ మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలాంటివి పెట్టుకోవడానికి యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట ఇది ఒక ఆర్గనైజర్. సో చిన్న చిన్న ఐటమ్స్ మనకి ఇప్పుడు రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవాలి అంటే సింపుల్గా ఇలా ఇవి ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. 16 ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి అన్నమాట. సో ఇది ఒక ఆర్గనైజర్, మనం సింపుల్గా పెట్టుకోవచ్చు ఐటమ్స్ అన్నీ ఇలా కూడా. అండ్ ఇవి కవర్స్లో కూడా పెట్టి పెట్టుకోవచ్చు మీకు టైం ఉంటే. సో ఇది వచ్చేసి ఇంకొక ఆర్గనైజర్. అండ్ మీకు తెలుసు చాలామందికి ఇలాంటి ఆర్గనైజర్స్ కూడా ఉంటాయి. ఎక్కువ మొత్తంలో మనం గనక ఇయర్ రింగ్స్ అలాంటివి స్టోర్ చేసుకోవాలి పెద్ద పెద్దవి అనుకున్నప్పుడు ఇలా చాలా వస్తాయి దీంట్లో ఇట్లా పెట్టుకోవచ్చు. సో స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తాయి కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ అనుకుంటే ఇట్లా క్రియేట్ చేయొచ్చు. సో ఇలాంటి క్లిప్స్ పెట్టుకోవాలి అంటే ఇలా పెట్టుకోవచ్చు. సో పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయి అంటే ఇలా స్టోర్ చేసుకోవచ్చు సైడ్కి. సో ఓవరాల్గా ఇది మల్టీపర్పస్ యూజ్ ఉంటుంది అన్నమాట, మనకు కావాల్సినట్టు మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇంకా మనం కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ కూడా దీంట్లో ఇయర్ రింగ్స్ అనే కాదు, ఇంకా మనకి ఏమైనా కావాలన్నా కూడా ఇట్లా సెట్ చేసుకోవచ్చు. కంప్లీట్గా ఒక ఆర్గనైజర్ లాగా ఇది మనకు ఉపయోగపడుతుంది. సో ఇది వచ్చేసి ఇంకొక ఆర్గనైజర్. ఇవన్నీ మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అలా పెట్టుకోవచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి యూజ్ అవుతుంది అనుకుని నేను డిఫరెంట్వి చూపిస్తాను. నేను ఎక్కువ షూటింగ్స్కి చాలా వాడతాను కదా, నాకు
చాలా ఐటమ్స్ కావాల్సి వస్తాయి, దాంట్లో ఇవి యూస్ఫుల్ అయితే ఐటమ్స్ అనమాట. సో ఇది ఒకటి, ఇంకొకటి వస్తుంది బాక్స్. సో దీంట్లో కూడా అంతే మనకు కావాల్సినవి, ఇలా హెయిర్ యాక్సెసరీస్, మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కదా అలాంటివి పెట్టుకోవచ్చు. బ్యాంగిల్స్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సినట్టు దీంట్లో వచ్చి 3 ర్యాక్స్ వస్తాయన్నమాట, 1, 2, 3. దేనికది మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. సో ఇలా 3 ఉన్నాయి, దీంట్లో మనం సెట్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఇచ్చారు దీంట్లో. మళ్ళీ కింద మనం ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. సో సపరేషన్కి మనకి ఇలా ఉంటుందన్నమాట. సో ఇది కూడా యూస్ఫుల్ ఐటము. ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి మనం ఎవ్రీథింగ్ ఇందులో స్టోర్ చేసుకుని ఎట్ ఏ టైం దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా. చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇది కూడా. ఇది ఒక ఆర్గనైజర్. ఇప్పుడు అందరికీ అన్నీ కావాలని లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది, ఒక్కొక్క మోడల్ యూస్ఫుల్ అవుతుంది. నేనైతే వీటన్నిటిలో స్టోర్ చేసుకుంటుంటాను, మీరు చూడొచ్చు. సో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర. సో ఇది వచ్చేసి మొత్తం టోటల్ ప్రొడక్ట్స్ అన్నమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో ఇది వచ్చేసి మనకి బ్యాంగిల్స్ అన్నమాట. యాక్చువల్లీ పెళ్ళైన వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి, పెళ్ళికాని అమ్మాయిలకైతే నేను చెప్పలేను కానీ. సో ఆల్ కలర్స్ ఉన్నాయన్నమాట ఇందులో, చూద్దాం ఎలా వచ్చాయో. ఇవి మొత్తం వెల్వెట్ బ్యాంగిల్స్ అండి. మనకి చూసారు ఎన్ని కలర్స్ వచ్చాయో, పింక్, బ్లాక్, ఎల్లో, రెడ్, తృత మెరూన్, గ్రీన్, పీచ్ కలర్ అండ్ బ్లూ కలర్, ఆరెంజ్, ఇది లీఫ్ గ్రీన్ అండ్ ఇది డార్క్ ఎల్లో అండ్ రాణి పింక్. సో మొత్తం కూడా సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయి. క్వాలిటీ అయితే నేను చూపించేస్తాను మీకు. సో చూసారు ఎంత యూస్ఫుల్గా ఉందో ఈ ఐటమ్ అయితే మాత్రం. ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తున్నానని కాదు, విడిగా కూడా చాలా బాగుంది. ఇవన్నీ వచ్చేసి వెల్వెట్ బ్యాంగిల్ అనమాట. చాలా బాగా ప్యాకింగ్ ఇచ్చి పంపించారు. వెల్వెట్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ దీన్ని వచ్చేసి రకరకాలుగా పేర్ చేయొచ్చు. దీని మధ్యలో బ్యాంగిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే మీకు వేసుకొని చూపిస్తాను. ఇది వచ్చేసి గ్రీన్ కలర్, గ్రీన్ కూడా చాలా బాగుంది. సో ఇవన్నీ కూడా మనం బ్యాంగిల్స్ బాక్స్లో కూడా సెట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. డిఫరెంట్ కలర్స్, క్వాలిటీ అయితే సూపర్ సూపర్ ఉంది. హైలీ రికమెండ్ దిస్ బాక్స్ ఆల్సో. ఏంటంటే ఒక్క బాక్స్ కొనుక్కుంటే ఇవన్నీ మట్టి బ్యాంగిల్స్ అండి. చాలామంది మట్టి బ్యాంగిల్స్ వేసుకుంటారు కదా, వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, చాలా బాగా వచ్చాయన్నమాట. మట్టి బ్యాంగిల్స్ వేసుకునే వాళ్ళనే కాదు, విడిగా కూడా మీకు కావాలంటే కూడా ఇది అన్ని కలర్స్ వస్తాయి కాబట్టి ఒక బాక్స్ కొనుక్కుంటే ఇది చాలా చీప్ అండ్ బెస్ట్లో ఉంది. బయట మనకి 30 రూపీస్ ఉందన్నమాట ఎక్కడ చూసుకున్నా కూడా. సో ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే చాలా బాగా చీప్ అండ్ బెస్ట్లో వచ్చినట్టు. అండ్ మంచి ప్యాకింగ్లో మనకి ఇట్లా పంపించేశారు, అన్నీ కూడా కలర్స్ వచ్చేసాయి. సో ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఐటమ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ హాల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. దీంట్లో ఏ ఐటమ్ మీకు నచ్చింది బాగా తప్పకుండా చిన్న కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేనైతే ఇప్పుడు మీకు క్లియర్ అప్ చేసి చూపించేస్తాను. సో ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు నేను ఈ ఒక్క పింక్ బ్యాంగిల్ తీసుకున్నట్లయితే, సో ఇలా పేరప్ చేయొచ్చు, చాలా బాగుంది చూసారు కదా. లేదు అంటే ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చు కంప్లీట్గా. అండ్ మీ పర్ఫెక్ట్ సైజ్ తెప్పించుకుంటే కరెక్ట్గా వస్తుంది. వావ్ సూపర్ ఉంది చూసారా. ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకోవాలి ఇష్టం ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. లేదు డిఫరెంట్ కలర్స్ కావాలి, మోడల్స్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఇలా కూడా ట్రై చేయొచ్చు మీరు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ హాల్ అయితే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వరకు సీ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.